కూడా తర్మాన్ పులుసు ఇది గెంజి పొలై పెట్టి ఆ గెంజితో తయారు చేస్తారు తర్వాని. ఆ తర్వాని ఏంటంటే మట్టి కుండలోనూ తయారు చేస్తారు. మట్టి కుండ పెట్టి మట్టి కుండలో నుంచి తర్మన్ సారు చేస్తారు. తర్వాని తయారు చేయడం అనేది నేను చెప్తున్నాను. మనం అన్నం వండుకుంటాం కదా, మట్టి కుండ అనే కాదు ఎందులోనైనా అన్నం వండుకుంటాం కదా, ఇది తయారు చేయాలంటే ఈ అన్నంలో వచ్చే గింజని కొంత తీసుకొని ఒక గ్లాసుడు గింజని తీసుకుంటాం. ఒక గ్లాసుడు గింజి ఇలాంటి మట్టి కుండ తెచ్చి వేడి నీళ్ళతో ఆ కుండ ఉడకబెట్టి వేడి నీళ్ళతో శుభ్రం చేసి ఆరబెట్టి ఒక గ్లాసుడు గింజ వేస్తాం, ఒక గ్లాసుడు గోరువెచ్చని నీరు వేస్తాం. అలా వేసి మళ్ళీ మరుస్తున్నాడు దాంట్లో ఒక గ్లాసులు బయటకు తీస్తాం. మళ్ళీ ఈరోజు మరుసనాడు వండిన అన్నం నుంచి వచ్చే గింజని మళ్ళీ వేస్తాం. ఇలా 3 రోజులు తీసి వేయడం వల్ల అది పులుస్తుంది అన్నమాట. అప్పుడు తర్మాన్ అవుతుంది. తర్మాన్ అంటే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తుంది, ఇలా వస్తుంది. ఇది లక్ష్మీ సార్ అండి. ఇది ఉద్దానంలో మేము తయారు చేస్తాము. ఎక్కువగా ఉద్దానంలో మాకు తర్మాన్ పులుసు అని, ఉద్దానంలో తర్మాన్ పులుసు అని అంటారు. దీనికి కావలసిన వస్తువులు బెండకాయలు, బొప్పాయి ముక్కలు, ముల్లంగి ముక్కలు, మునగాకు కూడా వేసుకోవచ్చు, మరి వెల్లుల్లి. ఇది తర్వాని కూడా పెట్టి ఉంచుకున్న తర్వాత మనం చేసే విధానం ఏంటంటే స్టవ్ మీద బాణి పెట్టి ఈ తర్వాని అందులో వేస్తాము. మరిగినప్పుడు అందులో తగినంత సాల్ట్, తగినంత పసుపు, తగినంత ఉప్పు, మరుగుతున్నప్పుడే కొద్దిగా టమాటీ పోపుకి మనం ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి దీన్ని పోపు పెడతామన్నమాట. ఇది బాగా మరిగిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది, కొద్దిగా చిక్కపడుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసే విధానం సగం తర్వాన్ని వేసుకోవాలి. మంచినీరు సగం పోయాలి. ఇప్పుడు అది కాసేపు మరగాలి. పది నుండి 25 నిమిషాల వరకు మరగబెట్టుకోవచ్చు. అది మరిగిన తర్వాత కాస్త పొంగులాగా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఏవైతే ఉన్నావో అందులో వేయాలి. కట్టొచ్చు, త్వరగా అవడానికి మూత పెట్టుకోవాలి. కొద్ది పొంగు బొప్పాయి ముక్కలు వేస్తున్నాము. చూడు మరుగుతుంది కనబడి బొప్పాయి ముక్కలు. బెండకాయ, ముల్లంగి అవి వేసుకోవచ్చు. నానా టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. కాసేపు మరగబెట్టాలి. 20 నుంచి 10 నుండి 25 నిమిషాలు మరగాలి. కవర్లో చిన్న చిన్ని ఇందులో చిన్న చిన్న చేపలు కూడా వేసుకోవచ్చు, నెప్పలు వేసుకోవచ్చు, మరి కవ్వలు వేసుకోవచ్చు, ఎండ్రైలు కూడా వేసుకోవచ్చు. లక్ష్మీచారు మరుగుతున్నప్పుడు వాసన గుమ్మగుమ్మలు భలే వస్తున్నాయి. వండుకుంటే తోటకూర వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేస్తాం. ఆవాలు, జీలకర్ర, చల్లగనుపు, చిటిపట్లు ఆడాక ఎండుమిర్చి చేసుకోవాలా. ఎండు ఇలా చేసుకుంటూ ఉల్లిపాయలు వేసుకోవాలి. మునగాకండి అందరికీ తెలిసిందే, ఇది 300 రోగాలకి ఉపయోగపడుతుందని చాలామంది తెలుసు. సర్వరోగ నివారణ ఎలాంటిదో, తులసి ఇవన్నీ ఎలాంటివో, ములగో కూడా చాలామంది తెలియదు. నేను చిన్న ఇందులో కూడా వేసుకోవచ్చు. ఇందులో వేసుకుంటే కరివేపాకులు అప్పుడు ఎక్కువ ఉపయోగించేవాళ్ళం కాదు. కరివేపాకుకి బదులు ములగాకులే మేము పోపులో ఉపయోగించేవాళ్ళము. అందుకే ఈరోజు మళ్ళీ అందరికీ తెలియజేస్తున్నాం. కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కూడా పసుపు యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి దానికి టేస్ట్ రావాలంటే ప్రతి పోపులోనూ చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ వస్తుంది కదా. అన్నీ కాసేపు వేగాలి. మనం వేసినవన్నీ కొంచెం కలర్ అంటే బంగారు రంగులో వచ్చిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఇది వేగుతుంది అని. కొద్దిగా ఇంకా వేగాలి. అంటే ఇది మరిగిన తర్వాత తరవాని ఆ చారు ఏదైతే ముక్కలన్నీ వేసిన తరవాని ఏదైతే మరిగిందో చారు అది ఇందులో వేయాలి. వేసిన తర్వాత అది మనం వేడివేడి అన్నంలో తిన్న తర్వాత చాలా హెల్తీగా ఉంటుంది. మన ఆరోగ్యానికి చాలా మంచిది. తరవాని చారు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వేడి చాలా చేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. మన తరమాన చారు రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మ వాసనతో తరమాన చారు రెడీ. వాసన గుమ్మగుమ్మలో చాలా బాగుంది ఈ లక్ష్మీ చారు. వండని ఈ రుచి అభిరుచి ఎంత బాగుందో చెప్పాలి. చాలా చాలా బాగుంది. ₹10 సూపర్. చాలా బాగుందమ్మా. మీరు కూడా టేస్ట్ చూడండి. చాలా బాగుందమ్మా. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి. చాలా బాగుంది. ఇప్పుడు నాలాంటి వాడు నీస్తాను అనుకుంటాను. ఈ తరమని సార్ నీసు పెట్టి తినచ్చా? చెయ్యొచ్చు. ఎండ్రైలు వేసి పోపులో ఎండ్రైలు వేసి తరమని పులుసు తయారు చేస్తే చాలా బాగుంటుంది. సూపర్. ఏ చేపలు వేసుకోవచ్చు? ఎండు చేపలు ఏవైనా నెత్తలు వేసుకోవచ్చు, ఎండ్రైలు వేసుకోవచ్చు, కానాగత్తలు, ఇలాగ ఎండు చేపలు ఏవైనా చిన్న చిన్న చేపలు వేసుకోవచ్చు. చికెన్ వేసుకోకూడదు. ఇవి కాక ఇంకో విధంగా ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు. ఇందులో నూకలు గుండెగుంటాయి కదా, నూకలు తీస్తాం కదా బియ్యం నుంచి. ఆ నూకలు గొలుసుకూర వేసి ముద్దగా వండుకుంటే ముద్దపప్పు లాగుంటుంది. అలాగే కాకుండా పుల్ల కూరలు కాకుండా